గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ యాదవులకు వేల కోట్ల రూపాయలను కేటాయించి వారి అభ్యున్నతికి కృషి చేశారని మాజీ మంత్రి బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. రాజకీయంగా యాదవులకు సముచిత స్థానాన్ని కల్పించారని చెప్పారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో యాదవులకు సరైన గుర్తింపు గౌరవం లేదని ఒక్కరికి కూడా మంత్రి పదవి ఇవ్వలేదన్నారు. సిద్దిపేట పట్టణంలోని బొర్ర హనుమాన్ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన సదర్ ఉత్సవం ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. యాదవులకు సముచిత స్థానం కల్పించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అడవి జంతువులను సాధు జంతువులుగా మార్చి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేసిన ఘనత కలియుగ దైవం వెంకటేశ్వరుడి మొదటి దర్శన భాగ్యం యాదవులకే దక్కుతుందన్నారు. మాట తప్పని వంశం నమ్మితే ప్రాణమైన తృణప్రాయంగా ఇచ్చే గుణం గొల్లకుర్మలకు ఉంటుందని కేసీఆర్ శాసనసభలో గొప్పగా చెప్పారని ఆయన గుర్తు చేశారు. పాడి పశు సంపదతో పాటుగా గొర్రెల సంపదను పెంచిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. ఈ సందర్భంగా సదర్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన నిర్వాహకులకు దాసరి నరేష్ యాదవ్, దాసరి శ్రీకాంత్ యాదవ్, ఎడ్ల హరిబాబు యాదవ్ను హరీష్ రావు అభినందించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, యాదవ సంఘం నాయకులు పోచబోయిన శ్రీహరి యాదవ్, ఐలయ్య యాదవ్, స్థానిక కౌన్సిలర్ మల్లికార్జున్ పాల్గొన్నారు. మనందరం కూడా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తాం. ఏడుకొండల వాడ వెంకటేశ్వర గోవింద గోవింద. అయితే ఇక్కడ ఒక విషయం మీరు తెలుసుకోవాలి, ఆ వెంకటేశ్వర స్వామి యొక్క మొదటి దర్శనం ఎవరికి దొరుకుతుంది? యాదవులకే దొరుకుతుంది. పొద్దులు లేచినాక తలుపులు తీయగానే మొదటి దర్శనం యాదవులు చేసుకున్న తర్వాత అందరికీ కూడా దర్శనం ఇస్తాడు వెంకటేశ్వర స్వామి. మన చిల్కూరులో కూడా వెంకటేశ్వర స్వామి బాలాజీ దేవాలయం ఉంది. చిల్కూరు బాలాజీ దేవాలయంలో కూడా మొదటి దర్శనం యాదవులకే దక్కుతుంది. ఈ రకంగా యాదవులు అంటే కేసీఆర్ గారు ఒకసారి అసెంబ్లీలో చెప్పాడు. ఎంత గొప్పగా చెప్పాడు, మాట తప్పని వంశం, మడమ దిప్పని వంశం, ఎంతో అద్భుతంగా నమ్మిన సిద్ధాంతానికి నమ్మితే ప్రాణం ఇచ్చేటువంటి గొప్ప జాతి యాదవుల జాతి అని ఒకసారి అసెంబ్లీలో కేసీఆర్ గారు చెప్పారు. ఇవాళ పెద్ద పెద్ద అధికారులకు, బాగా చదువుకున్న వాళ్ళకి ఎంత తెలివితేటలు ఉంటాయో మా యాదవులకు కూడా అంతకంటే ఎక్కువ తెలివితేటలు ఉంటాయని అసెంబ్లీలో చెప్పిండు కేసీఆర్. ఆ గొప్పతనాన్ని చెప్పిండు, కష్టజీవులని చెప్పిండు.